ఓకే, గివెన్ స్టేట్మెంట్ ఎలా ఉంది? ఎస్ఎన్ 1³ + 1³ + 2³ + 1+3 + 1³ + 2³ + 3³ + 1+3 + 5 & so on up to n terms ఈజ్ ఈక్వల్ టు n/24 × 2n² + 9n + 13. ఈ స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒకటే ఉంటుందని చెప్పేసి, మరి ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలేదు, అప్ టు ఎన్ టర్మ్స్ అని చెప్పారు. సో ముందుగా దీన్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎంత టర్మ్. సో మరి ఆ టీఎన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూద్దాం. హియర్ టీఎన్ ఇజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ టర్మ్ చూస్తే న్యూమరేటర్లో 1³, సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో 1³ + 2³, థర్డ్ టర్మ్లో 1³ + 2³ + 3³. సో ఫస్ట్ టర్మ్లో 1³తో స్టార్ట్ అయింది, దాంతోనే ఆగిపోయింది. సెకండ్ టర్మ్ 1³ దగ్గర నుండి 2³ దాకా ఉంది న్యూమరేటర్లో. థర్డ్ టర్మ్ 1³ దగ్గర నుండి 3³, సో థర్డ్ టర్మ్లో 3³ దాకా ఉంది. ఫోర్త్ టర్మ్లో 4³ దాకా ఉంటుంది. ఫిఫ్త్ టర్మ్లో 5³ దాకా ఉంటుంది. అట్లానే nth టర్మ్లో n³ దాకా ఉంటుంది. ప్రతిదీ కూడా 1³తో స్టార్ట్ అవుతుంది. సో 1³ + 2³ + 3³ & so on n³. సో న్యూమరేటర్లో nth టర్మ్ ఇది. డినామినేటర్ చూసినట్లయితే ఇది ఫస్ట్ టర్మ్ 1. సో దీన్ని మనం 1² అనుకోవచ్చు. ఇది 1+3 = 4, 4 అంటే 2² అనుకోవచ్చు. 1+3 = 4 + 5 = 9, 9 అంటే 3². సో ఫస్ట్ టర్మ్లో 1² సెకండ్ టర్మ్లో 2² థర్డ్ టర్మ్లో 3² అట్లానే ఫోర్త్ టర్మ్లో 4² ఫిఫ్త్ టర్మ్లో 5² అట్లానే ఎంత్ టర్మ్ చూసుకుంటే n² అనేది మనకు ఉంటుంది. ఓకే, సో న్యూమరేటర్లో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దానికి సంబంధించిన ఫార్ములా ఉంది, లోయర్ క్లాస్ ఫార్ములా. n² × n+1² / 4² / n². ది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, 1 నుండి n దాకా ఉంటే దాన్ని మనం ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి సంబంధించిన ఫార్ములా ఇది డినామినేటర్. సో n² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ వి గెట్ n+1² / 4. సో దిస్ ఈజ్ ద nth టర్మ్ ఇన్ దిస్ సిరీస్. ఓకే, సో నెక్స్ట్, సో nth టర్మ్ వచ్చేసింది. వి హ్యావ్ టు ప్రూవ్ దిస్. బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో స్మాల్ n అనేది క్యాపిటల్ n లో తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క సిరీస్ని, ఈ యొక్క స్టేట్మెంట్ని మనం కరెక్టే అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి త్రూ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ముందుగా మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3-స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. కేస్ 1, టు ప్రూవ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. కేస్ 1లో n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 2 1 అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఎల్హెచ్ఎస్, సో nth టర్మ్ ఇది, దాని ఫార్ములా n+1² / 4. ఓకే, సో ఎల్హెచ్ఎస్లో మనం nth టర్మ్ తీసుకొని అందులో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n+1² / 4. సో మనం n = 1 తీసుకుంటున్నాం. t1 = 1+1² / 4. 1+1 = 2, 2² = 4, 4/4 = 1 వచ్చేస్తుంది. ఈ 1ని మనం 1³/1 ఆ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మన ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఆ విధంగా ఉంది. సో ఫస్ట్ టర్మ్ t1 అంటే ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఎలా ఉందో ఆ విధంగా మనం చూపిస్తున్నాం. అట్లానే ఆర్హెచ్ఎస్ కోసం దీన్ని మనం తీసుకోవాలి n/24. (2n² + 9n + 13). సో ఇందులో కూడా మనం 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/24. సో n 1 కాబట్టి 2 × 1² 2 అని 2 వచ్చేస్తుంది.
నైన్ వన్ జా నైన్ వచ్చేస్తుంది ప్లస్ 13. సో ఈ మొత్తం కూడా 13 ప్లస్ 9 22 ప్లస్ 2 24. 24/24 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో దీన్ని కూడా మనం 1³/1గా రిప్రజెంట్ చేయొచ్చు. దెర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. సో కేస్ 1 మనం ప్రూవ్ చేసాం. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఒకటే అయినాయి, అందువల్ల ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మన స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అయిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కేస్ 2. ఓకే, కేస్ 2 లెట్ అస్ అస్యూమ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఎన్. సో మన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు మనం మన స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి మనం తీసుకోవాలి, దాన్ని ట్రూ అని చెప్పేసి తీసుకోవాలి. సో ఎన్ ప్లేస్లో మనం కే తీసుకుంటున్నాం కాబట్టి ఎస్ఎన్ అనేది ఎస్ఎన్ బికమ్ ఎస్ ఆఫ్ కే. సో మన స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది 1³/1 ప్లస్ 1³+2³/1+3 ప్లస్ 1³+2³+3³/1+3+5 అండ్ సో ఆన్. సో ఎంత్ టర్మ్ వచ్చేసి ఎన్ ప్లస్ 1² బై 4, దాన్ని మనం కేలల్లో రిప్రజెంట్ చేసుకోవాలి. కే ప్లస్ 1² బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 24 అని ఉంది, దాన్ని మనం కే బై 24 టూ ఎన్ స్క్వేర్ అంటే 2K² ప్లస్ 9N అంటే 9K ప్లస్ 13. సో ఇది మన స్టేట్మెంట్. దీన్ని మనం ఈక్వేషన్ 1గా మనం తీసుకుందాం. నడస్తే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఇందులో టీకే కేత్ టర్మ్, ఇది కేలల్లో ఉంది కాబట్టి టీకే అని మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. కే ప్లస్ 1² బై 4. సో దాని నుండి మనం టీకే ప్లస్ 1 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది టీకే, దాని నుండి మనం టీకే ప్లస్ 1 కనుక్కోవాలి. సో టీకే ప్లస్ 1 అంటే కే దగ్గర కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో కే దగ్గర కే ప్లస్ 1, సో కే ప్లస్ 1 ఆల్రెడీ ప్లస్ 1 ఉంది, 2² బై 4. సో ఇట్ బికమ్ కే ప్లస్ 2² బై 4. సో దిస్ ఈజ్ టీకే ప్లస్ 1. కే దగ్గర కే ప్లస్ 1 పెట్టి రాస్తే టీకే ప్లస్ 1 వచ్చేస్తుంది. సో యాడ్ టీకే ప్లస్ 1 టు ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో ఈ టీకే ప్లస్ 1 వాల్యూని ఈక్వేషన్ 1కి మనం రెండు వైపులా యాడ్ చేసుకోవాలి, దెన్ వీ గెట్ కేస్ 3. సో అలా యాడ్ చేయడం ద్వారా మనకి కేస్ 3 అనేది వచ్చేస్తుంది. సో కేస్ 3లో మనం చేసే పని లెట్ అస్ వెరిఫై ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 అయినప్పుడు మనం మన స్టేట్మెంట్ని వెరిఫికేషన్ చేసుకోవటం. అది మరి వెరిఫై చేయాలంటే టీకే ప్లస్ 1 కనుక్కొని ఈక్వేషన్ 1కి మనం యాడ్ చేసుకోవాలి. దెర్ఫోర్ అవర్ స్టేట్మెంట్ బికమ్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1. కే ప్లస్ 1 టర్మ్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1గా ఉంటుంది అది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1³/1 1³/2³+2³+3³/1+3+5 అండ్ సో ఆన్. సో కే ప్లస్ 1 టర్మ్ మనం యాడ్ చేస్తున్నాము, అది కే ప్లస్ 2² బై 4 లెఫ్ట్ సైడ్ ఇది, అట్లానే రైట్ సైడ్ K/24 × 2K² + 9K + 13. దీనికి కే ప్లస్ 1 టర్మ్ మనం యాడ్ చేసుకోవాలి, కే ప్లస్ 2² బై 4. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్.
ఓకే ఆర్హెచ్ఎస్ చూద్దాం. కే బై 24 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 13 ఆల్రెడీ ఉన్నటువంటిది మనం కే ప్లస్ వన్త్ టర్మ్ కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4 దీన్ని మనం యాడ్ చేసుకుందాం. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. సో కే ఇంటూ 2k స్క్వేర్ 2k క్యూబ్ కే ఇంటూ 9k 9k స్క్వేర్ కే ఇంటూ 13k బై 24. ఇక్కడ కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే కే స్క్వేర్ బి స్క్వేర్ అంటే 4 2ab 2 ఇంటూ కే ఇంటూ 2 2 జా 4k బై 4. నౌ టేక్ ఎల్సిఎం ఎల్సిఎం తీసుకుందాం. 24కి 4కి ఎల్సిఎం 24 ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్ ఎల్సిఎం తీసుకుంటాం. సో 24 సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని యాస్ ఇట్ ఈస్గా మనం నోట్ చేసుకోవాలి. 2k క్యూబ్ ప్లస్ 9k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 4 6 జే వస్తుంది. 6 ఇంటూ కే స్క్వేర్ 6k స్క్వేర్ 6 4 జా 24 6 4 జా 24k. సో టోటల్గా చూసినట్లయితే 2k క్యూబ్ కే స్క్వేర్లు వచ్చేసి 9 ప్లస్ 6 15k స్క్వేర్ కేలు వచ్చేసి 13k ప్లస్ 24k 37k ప్లస్ కాన్స్టెంట్ 24 బై 24. ఓకే సో ఇది మన ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఈ విధంగా వచ్చింది. సో మరి మనకు వచ్చినటువంటి ఆర్హెచ్ఎస్ అనేది కరెక్టా కాదా అనేది మనం చూసుకోవాలంటే మన ఒరిజినల్ ఆర్హెచ్ఎస్. సో ఒరిజినల్ ఆర్హెచ్ఎస్ అనేది n బై 24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13. ఇది మన గివెన్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్. ఇందులో మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 తీసుకొని సింప్లిఫై చేయాలి. సో అప్పుడు కూడా ఇదే రిజల్ట్ వచ్చినట్లయితే దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 తీసుకుంటాం. నౌ సబ్స్టిట్యూట్. సో ఎన్ అంటే కే ప్లస్ 1 బై 24 2 ఇంటూ ఎన్ స్క్వేర్ మీన్స్ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎన్ మీన్స్ కే ప్లస్ 1 ప్లస్ 13. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. కే ప్లస్ 1 బై 24 బ్రాకెట్లో వచ్చేసి 2 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కే స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2k. ఏ స్క్వేర్ అంటే కే స్క్వేర్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 2ab 2 ఇంటూ కే ఇంటూ 1. నెక్స్ట్ 9 ఇంటూ కే ప్లస్ 1 9 ఇంటూ కే 9k 9 1 జా 9 ప్లస్ 13 ఇట్ ఈస్ ఈక్వల్ టు కే ప్లస్ 1 బై 24 2 ఇంటూ కే స్క్వేర్ 2k స్క్వేర్ 2 జా 4k ప్లస్ 9k 13k 2 ప్లస్ 9 11 ప్లస్ 13 24. ఇప్పుడు ఒకసారి కేతో ఇంటూ చేసుకోవాలి ఇంకొకసారి 1తో ఇంటూ చేసుకోవాలి. కే ఇంటూ 2k స్క్వేర్ 2k క్యూబ్ కే ఇంటూ 13k స్క్వేర్ కే ఇంటూ 24k. నెక్స్ట్ 1 ఇంటూ 1తో ఇంటూ చేస్తే యాస్టీస్గా వచ్చేస్తుంది 2k స్క్వేర్ ప్లస్ 13k ప్లస్ 24 బై 24. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2k క్యూబ్ మొత్తం కే స్క్వేర్ 13k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ 15k స్క్వేర్ 24k ప్లస్ 13k 37k కాన్స్టెంట్ 24 బై 24. సో రెండు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా మనకి ఒకే విధంగా ఉన్నాయి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 హెన్స్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్
బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో కే ప్లస్ వన్త్ టర్మ్ యాడ్ చేసి మనం రిజల్ట్ చూసాము. అట్లానే ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి మనం రిజల్ట్ చెక్ చేసాము. రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ అయినప్పుడు కూడా ఇది ట్రూ అయిందని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయవచ్చు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి ట్రూ అయింది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కేకి ట్రూ అయింది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ కూడా ట్రూ అయింది. సో బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్.